अथ षट्षष्यमुदर्ग लक्ष्मण कर्तव्य निर्देश तथा तम तथा शोक संतप्त विलपंत अनाथवत् मोहेन महता आविष्ट परिद्यूनम अचेतनम तत सौमित्रिराश्वास मुहूर्तादिव लक्ष्मण रामं संबोधयामास चरणों चाबिपीड़यन अलाग शोकंतो बाधपड़पोतू वेड़ी अनाथला श्रीरामचंद्रुनि चूसी मोहन पड़पोन वाणि ఏం చేయాలో తెలియకుండా ఉన్నటువంటి వాడిని లక్ష్మణుడు ఆయన్ని ఓదార్చి ఒక ముహూర్తం పాటలో రాముడికి ఆయన కాళ్ళు పాదాలు గట్టిగా పట్టుకుని ఇలా చెప్పాడు. మహతా తపసా రామ మహతా చాపి కర్మణ రాజా దశధీరావాభి లబ్ధో అమృతమిహామరై. ఓ రామ, గొప్ప తపస్సుతోటి గొప్ప కర్మతోటి రాజా దశరథరాజు నిన్ను పొందాడయ్యా. అమృతం పొందిన దేవతల్లాగా నిన్ను పొందాడు. తవచే గుణనిర్బద్ధ తద్యోగాన్మహీపతి రాజా దేవత్వమాపన్నో భరత శయధాశ్రుతం. భరతుడి దగ్గర నుంచి విన్నది ఏంటంటే, మనం నీ యొక్క గుణాలతోటి ఆయన కట్టుబడిపోయి నీ యొక్క వియోగాన్ని భరించలేక ఆయన దేవత్వం వచ్చేసింది, ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎది దుఃఖం ఇదం ప్రాప్తం కాకుస్తన హి సహిష్యసే ప్రకృతశ్చాల్య సత్వశ్చ ఇతరస కతి సహిష్యతి. నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంత పరాక్రమవంతుడివి, ఇంత పౌరుషవంతుడివి, ఇంత బలవంతుడివి ఓ కాకుస్త, నువ్వే కనుక ఈ దుఃఖాన్ని సహించలేకపోతే మిగిలినటువంటి వాళ్ళు అల్పసత్వం గలవాళ్ళు ఎలా సహించగలరయ్యా? దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసాయ దక్షతే ఆర్త ప్రజా నరవ్యాఘ్ర క్వను యాశంతి నివృతం అశ్వసి నరశ్రేష్ట ప్రాణిన కశ నాపద. ఓ నరశ్రేష్ఠుడా, ఆపద వచ్చింది, నువ్వు దుఃఖం మీద పడిపోయి నీ తేజస్సుతోటి మొత్తం లోకాలన్నింటినీ ఇక్కడికి దహించేస్తే ఆర్తులైపోయినటువంటి ప్రజలు నరవ్యాఘ్రుడా ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరు సృష్టిస్తారు, ఎక్కడి దగ్గరికి వెళ్తారు వాళ్ళకి ఆపద నుంచి కాపాడడానికి? లోకస్వభావ ఏవైష యాయాతిర్ బహుశా నహుషాత్మజ గతశిఖరేణ సాలోక్యం అనయస్తం తము స్పృశత్. లోకంలో దుఃఖాలు రావడం వెళ్ళడం సహజమయ్యేది, లోకస్వభావం. నహుషుడు యొక్క కొడుకైనటువంటి యాత్రి కూడా యయాతి కూడా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి ముందు నుంచున్నాడు, కానీ అతను కూడా తన పాప కారణం చేత మళ్ళీ దుఃఖాల్లో పడ్డాడు కదా. మహర్షిర్యో వశిష్ఠస్థు ఇహ పితుర్న పురోహిత అహపుత్ర శతంబజ్ఞే తథైవాస్య పునర్హతం. వశిష్ఠుడు మహర్షి, ఆయన కూడా ఎంతో గొప్పవాడు, మన తండ్రికి పురోహితుడు ఆయన. ఆయన కూడా ఒక్క రోజులో ఆయన 100 పుత్రుడిని కోల్పోయాడు, దుఃఖంలో కాలేదా? యాచేయం జగతాం మాతా దేవి లోక నమస్కృత అస్యాశ్చ చరణం భూమే దృశ్యతే సత్య సంశ్రవ. భూదేవి అందరినీ భరిస్తుంది, చాలా క్షమాగుణం కలది. ఆవిడకు కూడా కష్టాలు వచ్చి అప్పుడప్పుడు చెలించిపోతుంది కదా, భూకంపాలు వస్తూ ఉంటాయి కదా, ఆవిడ కష్టాలు రావా? యవధర్మో జగతాం నేత్రో ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రో గ్రహణం అభిపేతో మహాబలో. సూర్యుడు చంద్రుడు లోకానికి వెలుతురిస్తూ కాపాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు గ్రహణాలు పడుతూ ఉంటాయి కదా. సుమహాంత్యాపి భూతాని దేవాసి పురుషర్షభ న దైవస్య ప్రముంచంతి సర్వభూతాది దేహిన. ఈ దేహం ఉన్నవాళ్ళు పంచభూతాలతో కలిసినటువంటి దేహాలు వీటిలన్నింటికీ కూడా దేవతలకి ఓ పురుషులలో గొప్పవాడ వాళ్ళందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి కదా, ఎక్కడ పోతాయి రాకుండా? శకరాదిష్వపి దేవేషు వర్ధమానౌ నయానయౌ శ్రూయతే నరశార్దూల నత్వం సోచితుమర్హసి. ఇంద్రుడికి మొదలైనటువంటి దేవతలకు కూడా అప్పుడప్పుడు కష్టాలు కలుగుతూ ఉంటాయని వింటూ ఉంటాము. నరశార్దుల, నువ్వు బాధపడకూడదయ్యా. నష్టాయామపి వైదేహ్యాం హృతాయామపి అనఘ శోచితం చానార్హసే వీరా యథా అన్య ప్రాకృతస్తథ. మిగిలిన చిన్న చిన్న అల్పవృత్తి ఉన్నవాళ్ళలాగా, చిన్నవాళ్ళలాగా, అల్పులలాగా నువ్వు ఇలా శోకించకూడదు. వైదేహి చనిపోయిందో ఎత్తుకుపోయారు, దానికోసం ఏడవకూడదు, మనం వెతకాలి, వెతుకుదాం, మన కర్తవ్యాన్ని చేద్దాం, నువ్వు ఏడవకూడదు ఇలాగా. సద్విధాన హిశోచ్యంతి సతతం సత్యదర్శిన సోమత్వపు కృత్యేషు రామ నిర్వణ దర్శిన. ఎలా అంచేత ఏంటంటే, నువ్వు ఇలాగా వినకూడదు, సత్యాన్ని దర్శించిన వాడివి నువ్వు, ఎంతో నీకు శక్తి ఉన్నది, నువ్వు మామూలుగా ఉండాలి,
తత్వతో హి నరశ్రేష్ట బుద్ధ్యా సమనుచింతయ బుద్ధ్వా యుక్తా మహాప్రాజ్ఞా విజానంతి శుభాశుభౌ. ఓ నరశ్రేష్ట, నువ్వు బుద్ధిని సమంగా ఉపయోగించు. బుద్ధిని ఉపయోగించి మహాప్రాజ్ఞుడు ఏం చేయాలో చేయకూడదు శుభాశుభాలను నిర్ణయించు. అదృష్ట గుణదోషాణం అధృతానాంచ కర్మణాం నాంతరేణ క్రియాంతేషాం ఫలమిష్టం ప్రవర్తతే. మనకి కనపడినటువంటి గుణాలు, పాజిటివ్స్, దోషాలు, నెగిటివ్స్, అవన్నీ మన కర్మల చేత వస్తూనే ఉంటాయి. అంచేత ఆ పనుల యొక్క ఫలాన్ని మనకి అనుభవించాలి. మనకి ఇష్టమైన ఫలితం రమ్మంటే రాదు. తమేవ హి పురారామ మామేవ భోషో అన్వష అనుశిష్యాదికోను త్వాం అపి సాక్షాత్ బృహస్పతి. ఓ రామచంద్ర, నువ్వు సాక్షాత్ బృహస్పతి అయ్యా బుద్ధులు. ఇవన్నీ నువ్వే నాకు ఎన్నోసార్లు చెప్పావు నువ్వు నాకు. నువ్వు ఇప్పుడు నేను నీకు చెప్పవు, నేను నీకు శిష్యుని, నీకు నేను చెప్పాల్సి వస్తుంది ఏమిటి? బుద్ధిశ్చితే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయ శోకేనా అభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. నువ్వు బుద్ధిలో మహాప్రాజ్ఞుడివి, నువ్వు దేవతల కంటే కూడా ఎక్కువ వాడివి. నీకున్నటువంటి బుద్ధి వాళ్ళకి ఎవరికీ లేదు. నీకు ఈ శోకం రావడం వల్ల నీ ఆ జ్ఞానం నిద్రపోతుంది, దాన్ని నేను లేపుతున్నానంతే. దివ్యంచ మానుషం చత్వం ఆత్మనశ్చ పరాక్రమం లక్ష కువృషభావేక్ష ఎతశ్చ ద్విషతాం వధే. దేవతల మీద, మనుషుల మీద నీ పరాక్రమాన్ని చూపించకూడదు. నువ్వు ఇక్ష్వాకుల్లో వృషభం లాంటి వాడివి, మన శత్రువుల మీదనే ఉపయోగిద్దాం. కింతే సర్వ వినాశేన కృతేన పురుషర్షభ తమేవత్వం రిపుం పాపం విజ్ఞాయో ధర్తుమర్హసి. చేత నువ్వు కోపం తెచ్చుకుని ఓ పురుషర్షభ మొత్తం అంతటినీ వినాశనం చేసేస్తానంటే సరికాదు. అంచేత శత్రువు ఎవరో తెలుసుకో ముందు. ఆ తెలుసుకున్న తర్వాత ఆ శత్రువుని తప్పనిసరిగా హర్తుమర్హసి చంపేయచ్చు నువ్వు. ఇతరమైన వాల్మీకి చతుర్ని సంఖ్యాయం సహితాయాం అరణ్యకాండే లక్ష్మణ కర్తవ్య నిబోధ నిర్దేశం నామ షష్ఠ షష్ఠితం సర్గ.